దేశంలో ఉండే ఎన్నో రాజకీయ పార్టీలు వ్యతిరేకించిన సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజా ప్రతినిధులు వాళ్ళ యొక్క లాబింగ్ ముందల తెలంగాణ ప్రజలు ఓడిపోకూడదు అని ఇచ్చిన మాట కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష నిరవేర్చడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు ఇయాల మీ మధ్యల నిదారగా నించొని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను చెప్తున్నా 100 సంవత్సరాలైన లక్ష మంది కేసీఆర్లు చచ్చిన సోనియా గాంధీ అనుకోకపోయింటే తెలంగాణ ఇవ్వకపోయింటే తెలంగాణ రాష్ట్రం అనేది కల కలగానే మిగిలి ఉండేది మిత్రులారా ఇయాల శ్రీమతి సోనియా గాంధీ గారు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయి తెలంగాణలో అధికారం కోల్పోయి కేంద్రంలో ప్రభుత్వం పడిపోయిన ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మరి ఇయాల నేను మిమ్మల్ని అడుగుతున్న తెలంగాణ రాష్ట్రం తెచ్చిందని చెప్పి కేసీఆర్ కు రెండు సార్లు అవకాశం ఇచ్చిండు ఇయాల తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి మీరు ఏం కానుక ఇవ్వదలుచుకున్నారు ఏం కృతజ్ఞత చెప్పదలుచుకున్నారు తెలంగాణ ప్రజలలో నర నరాన ప్రతి రక్తపు బొట్టులో కృతజ్ఞత ఉన్నది మరి ఆ కృతజ్ఞతను ప్రదర్శించాల్సిన సందర్భం వచ్చిందా రాలేదా మిత్రులారా మీరు ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నాను ఇయాల నీళ్లు నిధులు నియామకాల గురించి మాట్లాడాల్సి వస్తే ఆ ట్రాల్ ఒక పొలిటికల్ పార్టీ ఎజెండా అది కేసీఆర్ యొక్క ఎన్నికల మానిఫెస్టో అది నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం అవసరం లేదు ఏ గాడిద ముఖ్యమంత్రి ఉన్న ప్రాజెక్టులు కడతాడు ఏ గాడిద ముఖ్యమంత్రి ఉన్న నియామకాలు చేస్తాడు కానీ తెలంగాణ సమాజం కోరుకున్నది స్వేచ్ఛను కోరుకున్నది సామాజిక న్యాయం కోరుకున్నది స్వయం పాలనను కోరుకున్నది ఇయాల స్వేచ్ఛ లేకుండా పోయింది తెలంగాణ రాష్ట్రంలో ఇయాల ప్రజా సమస్యల మీద తెలంగాణ ఉద్యమంలో ఏ ధర్నా చౌకలో ధర్నా చేసి దందా చేసిన కేసీఆర్ ఇవాళ ధర్నా చౌక్ వద్దంటాడు ధర్నాలు వద్దంటాడు నిరసన తెలపడానికి లేదంటాడు రాస్తారోకులు చేయడానికి లేదంటాడు ఇవాళ బంధులు పాటించాల్సిన అవసరం లేదంటాడు ఇందుకోసమేనా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసమో దళితుల మూడెకరాల భూమి కోసమో లేకపోతే చిన్న చిన్న సంక్షేమ పథకాల కోసం 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు చేసుకోవాల్సిన అవసరం ఉందా మీరు ఆలోచన చేయండి వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల మీద నిలబడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం కోసమే ఇంతమంది ఆత్మ త్యాగాలు చేసిందా ఒక్కసారి ఆలోచన చేయండి కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేయడం కొడుకును మంత్రి చేయడం అల్లుడు మంత్రి చేయడం బిడ్డను ఎంపీ చేయడం సత్తకుడు కొడుకును రాజ్యసభ చేయడం ఆయన సుట్టపోళ్లను ఆయన కులపోళ్లను వందల ఎకరాల భూములు ఆక్రమించుకోవడానికి వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకోవడానికి వందలాది తెలంగాణ బిడ్డలు ఆత్మ త్యాగాలు చేసిండ్రా మీరొక్కసారి ఆలోచన చేయండి ఏ ఉద్దేశంతో తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకొని త్యాగాలు చేసిండ్రో ఆ ఉద్దేశం నెరవేరిందా ఆ లక్ష్యానికి చేరుకున్నామా ఇలా తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ పౌరులుగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది సమీక్షించుకోవాల్సిన అవసరం వచ్చింది మిత్రులారా ఆనాడు రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రం కోసం మాట్లాడకంటే ముందే ఇదే అమెరికాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం మీద టీడీఎఫ్ పెట్టి తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం ప్రణాళికలు రచించి మార్గనిర్దేశం చేసిన ఎన్ఆర్ఐలుగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఇయాల ఉన్న తెలంగాణ రాష్ట్రం ఎట్లున్నది ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబం ఏమైనా మేలు చేసిందా 16000 కోట్ల రూపాయల సర్ప్లైజ్ బడ్జెట్ తో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఈరోజు నెల నెల జీతాలు ఇవ్వాలి అని అంటే గవర్నమెంట్ బాండ్స్ అమ్మి తీసుకొచ్చి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది 20 తారీఖు వరకు కూడా నెల జీతాలు రాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది ముసలోళ్ళు ముతకోళ్ళు బ్రతకలేక ఇచ్చే పెన్షన్లు 3 నెలలు ఆలస్యం అవుతున్నది 8 సంవత్సరాలలో 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ కష్టపడి నిర్మించిన తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం మిగులు బడ్జెట్ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం చేతిలో 8 ఏళ్ల దివాలా తీసి అప్పుల పాలయ్యి ఇయాల కళ్ళాల్లో కుప్పల మీద రైతులు గుండెలాగి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఫ్యాన్ కు ఉరేసుకొని చచ్చే పరిస్థితి వచ్చింది ఖమ్మం జిల్లాలో నాగరాజ అనే విద్యార్థి ఉద్యోగ నోటిఫికేషన్లు రాక రైలు వస్తుంటే ఎదురెళ్ళి రైలు కింద పడి చచ్చిపోతే తల ఒక దగ్గర మొండమొక్క దగ్గర పడితే ఆ కన్నె తల్లిపోయి ఆ తలను తీసుకొని మోసుకొని వస్తుంటే
ఆ దుఃఖం ఎట్లుంటుందో మీరు ఆలోచన చేయండి. నేను పోయి చూసినా, వెంకన్న పోయి చూసాను, మేము పోయి పరామర్శించాం మా కుటుంబాలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది తిరిమల్ల విద్యార్థులు రైలు కింద తలలు తెగిపడి మొండాలు వేరేసా బ్రతకాల్సిన పరిస్థితి తెలంగాణకు ఎందుకు దాపురించింది? ఈ పరిస్థితుల కారణం ఎవరు? ఈ పరిస్థితి ఇట్లా ఉండడానికి కారణం ఎవరు? ఇవాళ కేసీఆర్ దోపిడీ కాదా? కేసీఆర్ అవినీతి కాదా? కేసీఆర్ కుటుంబం యొక్క పదవి ఆకాంక్ష కాదా? ఇవాళ కేసీఆర్ స్వార్థానికి తెలంగాణ బలైపోతుంటే మనం చూస్తూ ఊరుకుందామా? మౌనంగా మాట్లాడుకుంటూ ఉందామా? మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ నాకు ఎంకన్నకో పదవులు కావాలన్నా పైసలు కావాలన్నా అధికారంలో ఉన్న పార్టీలు ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా కేంద్ర పార్టీ అయినా ఏమడిగినా ఇస్తారు. మా 100 తరాలు తిని తరగడా తిన్నా కూడా తరగని ఆస్తులు మాకు వస్తాయి. కానీ లొంగకుంట నిలబడి ఎందుకు కొట్లాడుతున్నాం అంటే భవిష్యత్ తరాలు ఎవరినా రోజు అపోజిషన్ లో ఉన్నది ఎవరినా రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడకుండా లొంగిపోయిన వాడు ఎవరా అంటే చరిత్ర హీనులుగా మిగిలాల్చి వస్తుంది. కాబట్టి సామాజిక సుఖతోటి బాధ్యతతోటి 120 కేసులు కట్టుకొని రోజుల కొద్ది నెలల కొద్ది జైళ్లలో మగ్గిన నిలబడి కొట్లాడుతున్నాము అని అంటే ఇవాళ తెలంగాణ యొక్క సామాజిక బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి కొట్లాడుతున్నాం మిత్రులారా. ఇవాళ తెలంగాణలో మాలాంటోళ్ళం కొద్ది మందిమే. ఆనాడు తెలంగాణ కోసం మొదటి తరంలో తెలంగాణ కోసం పదవులకు వదులుకున్నది, పదవి త్యాగం చేసి తిరిగి పదవి తీసుకోకుండా ఉన్నది కొండా లక్ష్మణ్ బాబుజీ అయితే, మలి తరంలో కోమటిరెడ్డి వెంకన్న పదే పదే చెప్తుంటారు పదవులను కత్తిపోతతో సమానంగా ఎడం కాళ్ళు చెప్పుతో సమానంగా విశ్లేషణమని అట్లా మాట్లాడే కేసీఆర్ చెప్పు తీసుకొని కొట్టాలి. ఎందుకంటే రాజీనామా చేసిన 3 నెలల్లో మళ్ళా ఓట్ల కోసం సీట్ల కోసం నోట్ల కోసం ఉప ఎన్నికలు తీసుకొచ్చి సంపాదించుకొని పోయిన వదిలిన పదవులు మళ్ళీ తెచ్చుకుంటూ వసూలు చేసుకున్న పైసలతో గడీలు నిర్మించుకున్నాడు. కానీ ఎంకన్న వదులుకున్న పదవిని మళ్ళీ తీసుకోలేదు. త్యాగం అంటే వదులుకుంటే త్యాగం, కానీ వదులుకున్నది మళ్ళీ తెచ్చుకుంటే త్యాగమా? ఇవాళ తెలంగాణ సమాజం ఇక్కడ ఉన్న మిత్రులారా మీరు ఆలోచన చేయండి. ఇవాళ మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ నాకేం పెద్ద రాజకీయ కుటుంబ నేపథ్యం లేదు. ఇవాళ ఒక్క మాటే చెప్పదలుచుకున్న 2006లో జూన్లో నేను మొదటిసారి ఇండిపెండెంట్ ZPTC అయినా, 2007లో మొదటిసారి ఇండిపెండెంట్ MLC అయినా, 2009లో మొదటిసారి 2009 జూన్లో మొదటిసారి MLAనైనా, 2014లో రెండవసారి MLAనైనా, 2019 జూన్లో పార్లమెంట్ సభ్యునైనా, 2021 జూన్లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునైనా 15 సంవత్సరాలలో ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల మీద కొట్లాడిన కాబట్టి ఎవడొచ్చినా ఏ అధికారం ఉన్నా ఎవరికి తల వంచకుండా నిలబడి కొట్లాడిన కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక తెలంగాణ రాష్ట్రానికి నన్ను అధ్యక్షుడు చేసే అవకాశం ఇచ్చింది. ఇంత గురుతరమైన బాధ్యత నా భుజ స్కంధాల మీద ఉన్నప్పుడు 2023 జూన్లో ఎన్నికలు వస్తే తెలంగాణ 2023 జూన్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేసే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ సహకరించండి. ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవాళ నాకు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన ఈ పదవి బాధ్యత అత్యంత గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఇంతమంది వందలాది మంది వందల కార్ల కొద్ది వచ్చి ఇక్కడ కూర్చొని డాలస్ నగరంలో మీరు ఇంత వామ్ వెల్కమ్ చేస్తుంటే ఇంతకంటే గౌరవం ఇంకేం కావాలి? ఆస్తులు అంతస్తులు ఎన్నొచ్చినా చివరికి మనిషి కోరుకునేది గుర్తింపు. ఆ గుర్తింపు, ఆ గౌరవం, ఆ అభిమానం, వందలాది మంది మీ మధ్యలో నిలబడి మాట్లాడే అవకాశం ఈరోజు వచ్చింది మిత్రులారా. ఇది నిజంగా గుండెల నిండా గుర్తుపెట్టుకునే సందర్భం. జీవితంలో చివరి వరకు జ్ఞాపకం మిగులుతుంది డాలస్ నగరంలో మీ మధ్యలో ఈరోజు. మీ నుంచి మేమేం ఆశిస్తలేం, కానీ మీ నుంచి ఒక్క మాట నేను ఆశిస్తున్నా. మీ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ తీయండి, మీ మండలాలలో కాంగ్రెస్ మెజారిటీ తీయండి, మీరు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలలో
కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయండి. అదే మీరు మాకిచ్చే బహుమానం, అదే మీరు మాకు ప్రదర్శించే అభిమానం. ఇవాళ తెలంగాణ సమాజం 4 కోట్ల మంది నిటారుగా నిలబడి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి తప్పు చేయలేదు, తెలంగాణ సమాజం సోనియా గాంధీ గారికి అండగా నిలబడుతుంది, తెలంగాణ సమాజం సోనియా గాంధీ గారికి గౌరవం.